మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు నిరుపేదలకి ఏదైతే నెల నెల వచ్చే పింఛన్లని ఆయన ఇవ్వలేక ఆయన ఖజానా ఖాళీ చేసుకొని ఏదైతే ఈ వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా కూడా ఉన్నట్టు ఖజానా మొత్తం కూడా దోచిపెట్టేసి ఖజానా ఖాళీ పెట్టి పింఛన్లు ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ ఇవ్వద్దనింది అని చెప్పి మా మీద నెపం నెడుతూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, మా నాయకుల మీద మరి వారు తప్పుడు ప్రచారం చేస్తూ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి వాలంటరీ వ్యవస్థను, మేము వాలంటరీ వ్యవస్థను తప్పు మాట్లాడడం లేదు, వాలంటరీని ఇవ్వద్దన్నారే కానీ గ్రామాల్లో ఉన్నటువంటి విఆర్ఓలు ఏం చేస్తున్నారు, విఆర్ఏలు ఏం చేస్తున్నారు, విలేజ్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు, ఇంకా సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారు, ఒక్క వాలంటరీ ఇస్తేనైనా పింఛన్లు వీళ్ళంతా ఇవ్వకూడదా? వీలైతే నిజమైనటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సిబ్బంది, వాలంటరీ మేము తప్పు చెప్పడం లేదు, మళ్ళీ కూడా వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వ సిబ్బంది కాదు, వారు వైసీపీ కార్యకర్తలు. వారు వైసీపీ కార్యకర్తలకి వాళ్ళు 2 లక్షల చిల్లర ఉద్యోగ వాళ్ళని ప్రభుత్వ ఖజానాని నెలకి దగ్గర 350 కోట్ల రూపాయలు ఈ వాలంటరీ వ్యవస్థకి ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ప్యూర్లీ వైసీపీ కార్యకర్త. ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పారు వాళ్ళు మన కార్యకర్తలని, మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, అందరూ కూడా వాళ్ళు నిద్రలేసి ఎక్కడుంటారు, వైసీపీ కార్యాలయంలో ఉంటారు వాళ్ళు. అదే ప్రభుత్వ ఉద్యోగవతి ఉంటాడా? ప్రభుత్వ ఉద్యోగవతి వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటాడా? వైసీపీ కార్యక్రమాల్లో ఉంటాడా? ఉండడు. కానీ వాలంటీర్లు ఉంటారు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు కాబట్టి. మేమేమంటున్నామంటే మరి ఎలక్షన్ గైడ్లైన్స్, ఎలక్షన్ కమిషనరు వాలంటరీ వ్యవస్థ ద్వారా మీరు డబ్బులు పంపిణీ చేయొద్దు, ఎవరైతే పింఛన్లు ఇవ్వద్దు అని చెప్పారే తప్ప, మీరు ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందినో ఇంకా ఎంపీడీవీ ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బందినో, మరి ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది ఉన్నారు, ప్రతి గ్రామంలో విలేజ్ విఆర్ఓలు ఉన్నారు, విఆర్ఏలు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, వీళ్ళందరి ద్వారా పంపిణీ చేస్తే మేము వద్దన్నామా? మీరు ఇచ్చేటటువంటి పేదలకి మీరు ఇవ్వాలి. దయచేసి ప్రజలందరూ కూడా ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో మీరు నమ్మబాకండి. ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన కుట్ర, జగన్మోహన్ రెడ్డి కుట్ర. ఇది గ్రామాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇది నమ్మకండి మీరు. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యము. వీళ్ళు చేత కాకుండా, వీళ్ళు చేతను చేయలేక ఆ పింఛన్లు పంచలేక ఆ డబ్బుని వచ్చిన ఏదైతే నిరుపేదలకు ఇచ్చేటువంటి డబ్బుని వీళ్ళు పక్కదారి మళ్లించుకొని కమిషన్ల కోసము రేపు ప్రభుత్వం పోతా ఉంది అనే ఉద్దేశంతో మరి వాళ్ళకి ఎవరైతే వర్కులు చేసినారో, బిల్లులు పెండింగ్ ఉన్నాయో, వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి పక్కదారి మళ్ళిచ్చేసి ఉన్నటువంటి ఖజానా మొత్తం కూడా దాంట్లో కమిషన్లు తీసుకునేసి ఈ నిరుపేదలకు ఇచ్చే పింఛన్లు వాళ్ళు పొట్టగొడుతున్నది వైసీపీ జగన్మోహన్ రెడ్డి. ఎలక్షన్ కమిషన్ మా ఎన్డీఏ పార్టీలు కాదు, ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలా? దయచేసి తెలుసుకోండి ప్రజలందరూ కూడా, వీళ్ళ మోసాన్ని మీరందరూ కూడా గ్రహించండి. ఖచ్చితంగా ఈరోజు మరి గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైతే ప్రభుత్వ అధికారుల ద్వారా మళ్ళీ కూడా పంపిణీ చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం.